జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. ఓకే, ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది, ఆదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తాను అనింది. ఆ లేదా చిన్న చిన్న ప్రాణాలంట, చిన్న చిన్న ఆర్టిస్టులు అంట, ఈమెమన్నా నేషనల్ అవార్డ్ ఆర్టిస్టా, ఈవిడేమన్నా 15 నేషనల్ అవార్డులు కొట్టిందా, లేకపోతే 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా ఎవరా అని. వాళ్ళేదో చేసుకుంటున్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం. అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది, లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది, లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది. నువ్వు ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువా, నువ్వు 20 సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా. వాళ్ళు ఎంత చెప్పండి, మనుషులు పాపం. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే, నీకు దమ్ము ఉంటే గెటప్ సీన్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా, ఇస్తే నువ్వు చేయగలవా. సుధీర్ ఉన్నాడు, కష్టపడ్డాడు, మ్యాజిక్ చేశాడు, వాడు చరిష్మాతో సినిమా హీరో అయినాడు, ఈరోజు అత్యద్భుతం, నీకన్నా 10 రెట్లు ఫాలోయింగ్ ఉంది, వాడితో నువ్వు పోటీ పడగలవా. ఇప్పుడు ఆది ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్రనే మార్చినాడు. నువ్వన్న కూహని 3 పంచులకి జడ్జిమెంట్ ఇవ్వాలా, వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు, ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు, వాడితో నువ్వు పోటీ పడగలవా. నీ బతుకులో ఏ రోజన్నా ఇలా ముగ్గురు లాంటి చరిష్మాను చూసావా, ఎందుకు నిన్ను ఎవరు ఏమాట అన్నప్పుడు నీకు ఎందుకు ఉడికి ఎక్కువ. నీ పని నువ్వు చూసుకో. ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి, మా రోజమ్మ. డిపాజిట్లు రావు నీకు నగిరిలో, గుర్తుపెట్టుకో, డిపాజిట్లు రావు నీకు నగిరిలో, ఉలికి ఉలికి పడమాకు. మీకు తెలియదు ఏముంది, మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరూ లేరు. మేము ఎప్పుడు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవాలి, నీకెందుకు కోళ్ళు పోయి అక్కడ చేసుకోండి. చిన్న చిన్న ప్రాణాలా, 7 మంది హీరోలు ఉన్నారా, 7 మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో 70 మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు, తెలియదా నీకు 70 మంది రౌడీలు ఉన్నారు. నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడు చూడు, నిన్ను లేపేస్తాడు చూద్దాం. ప్రతిదాకా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక తిరుక్కుంటా బతకతానుకుంటున్నావు ఏంది. వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో, నువ్వు చేసినా ఓడిపోతావు, చేయకపోయినా ఓడిపోతావు. నటుకుమారు అని చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు, బాగుంటుంది నువ్వు నీ బతుకు.